నువ్వు ఒకటంటే నేను రెండు అంట, నువ్వు రెండంటే నేను మూడు అంట. ఇది ఇప్పుడు రాజకీయాలలో నడుస్తున్న ట్రెండ్. లీడర్లు ఒకరినొకరు తిట్టుకున్నాడు కామనే గాని ఏపీల మరీ ఘోరంగా తిట్టుకుంటున్నారు. మొన్న పవన్ కళ్యాణ్కు బీపీ పెరిగిపోయి ఆవేశంతో ఊగిపోతూ సీఎంను నానా తిట్లు తిట్టాడు. దాని మీద కొడాలి నాని రియాక్ట్ అయ్యారు. సార్, జనసేనకు 24 సీట్లు చాలు, ఇంతకంటే ఇంకేం కావాలి అని అంటున్నాడు పవన్. ఆ 24 సీట్లు తీసుకోవడానికి పవన్ కళ్యాణ్ కి మనసు ఒప్పుకుందేమో గానీ ఈ రాష్ట్రం ఉన్నటువంటి జనసేన సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ గానీ ఆ సామాజిక వర్గం గానీ కూడా ప్రశ్నిస్తున్నారు. కానీ ఆయన ఎవ్వరు ప్రశ్నించొద్దంట, ఎవరన్నా క్వశ్చన్ చేసేటోళ్ళు ఉంటే దొబ్బేయండి అని అన్నాడు సార్. వాళ్ళు అనుకున్నట్లు ఓట్లు ట్రాన్స్ఫర్ అయితాయంటారా? కుక్క ఘాటికి చెప్పు దెబ్బ అని చెప్పి చంద్రబాబు నాయుడు దవడ పళ్ళు రాలిపోయేటట్టు ఈ రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం చంద్రబాబు నాయుడు పొళ్ళన్నీ రాలిపోయి ఇంకొకసారి ఇటువంటి పిచ్చి ప్రయత్నాలు చేయకుండా వాడికి బుద్ధి చెబుతారు. సీఎం ను పాతాళానికి తొక్కుతాడట, ఇన్నరా? పవన్ కళ్యాణ్ బలి చక్రవర్తి లాగా పాతాళంలోకి తొక్కేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు. ఈయన ఒక పాదమే, ఈ రాష్ట్రంలో 80 లక్షల పాదాలు ఉన్నాయి. అమ్మో, 80 లక్షల పాదాలంటే ఎఫెక్ట్ గట్టిగానే ఉంటది. మరి చంద్రబాబు కథ ఏంది? పవన్ కళ్యాణ్ ని నాశనం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడిని 80 లక్షల పాదాలతో చంద్రబాబు నాయుడిని ఇంకా ఎప్పుడు జీవితంలో పైకి లేకుండా పాతాళంలోకి తొక్కి ఆయన్ని సమాధి చేయబోతున్నారు. తప్పకుండా అదే జరుగుతుంది. ఎంపీ సురేష్ కూడా పవన్ మాటల మీద గట్టిగానే సెటర్ లేచిండు. గంగ చంద్రముఖిలా మారిపోయినట్లు పవన్ ఎందుకలా మాట్లాడుతున్నాడు సార్? నువ్వు సహవాసం చేస్తావున్నది ఎవరిది? 75 ఏళ్ళు వచ్చిన ముసలి నక్కతో సహవాసం చేస్తావున్నావు కాబట్టి నీకు కూడా అయ్యే లక్షణాలు అబ్బుతాయి. కానీ చంద్రబాబు మామూలు నాయకుడు కాదు, రాజకీయ ధురంధరుడు అని విపరీతంగా పొగిడిండు. చూసిండ్లా? మీ అన్న పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు దొంగ, నువ్వు మాట్లాడిన మాటలు. 2014లో దొర, 2019లో దొంగ, 2024లో దొర, ఇది నీ భాష. అంటే 5 ఏళ్లకోసారి వాడే వీడు వీడేవాడు అన్నట్లు క్యారెక్టర్లు మారిపోతాయేమో. ఇన్నిసార్లు చంద్రబాబు నాయుడు దొంగ ఎట్లయ్యాడు, ఇన్నిసార్లు చంద్రబాబు నాయుడు దొర ఎట్లయ్యాడు నీకు? వాళ్ళిద్దరి నడుమ ఏం అండర్స్టాండింగ్ ఉన్నదో మనకేమెరక. అవును గాని పవన్ ఏమన్నాడో తెలుసా? జగన్ ను పాతాళానికి తొక్కేస్తాడట. ముందు ఎమ్మెల్యేగా గెలు, తర్వాత ఏడుద్దు గాని ఇదంతా కూడా. టీడీపీ వాళ్ళు మా అమ్మను కించపరిచిండ్లని ఇది వరకు ఎగిరెగిరి పడ్డాడు, ఇప్పుడు ఎందుకో కిక్కురు వంటలేడు. నువ్వుకంత సిగ్గు ఆత్మాభిమానం ఉంటే మీ అమ్మగారిని కించపరిచి మాట్లాడిన చంద్రబాబు నాయుడిని ఏబిఎన్ రాధాకృష్ణ అని నీ పక్కన స్టేజి మీద ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఎల్లి ఎగ్గురు ఒక తనుదాను, మా అమ్మని అప్పుడు గతంలో గట్టి మాట్లాడారు కదా అని. ఇప్పుడు ఈయన వాళ్ళు చుట్టాలు అయిపోయిండ్లు సార్, ఇంతకు ముందు జరిగింది అంతా మర్చిపోయి ఒకళ్ళనొకళ్ళు ప్రేమగా కరుచుకుంటున్నారు. ఇదేందయ్యా ఇది అంటే మా కోసం కాదు రాష్ట్రం కోసం అని జోక్ చేస్తున్నారు.